ఊపిరికొట్టం చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా వంట చేసుకుంటా మా అమ్మనో మా నాయనమ్మనో ఎవరన్నా ఊతుండంటే ఊపిరికొట్టం పెట్టి ఊదనీకి రాక పొగనంత లోపల పీల్చుకొని ఎమ్మ దగ్గర తగ్గేదిరాడు ఆయన. హైదరాబాద్ ఇట్లాంటిది శుద్ధమైన దొరకదు సరే, తిరుడు పక్కకు పెట్టు, శుద్ధమైన దొరకదు. నమస్తే, ఎందరో తిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరికీ మంచూరా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ మంచూరారని అనుకుంటున్నా. చిచ్చా మహబూబ్ నగర్ ఫుడ్ సిరీస్ లా మహబూబ్ నగర్ కు ఒక 7 కిలోమీటర్ దూరంలో అప్పన్నపల్లి ఉంది. ఆ అప్పన్నపల్లి దగ్గర అనిల్ అన్న చికెన్ ఫ్రై ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఆయిల్ ఫ్రై చూసుంటారు, మన ఇంట్లో చేసుకున్న కడాయి ఫ్రై అట్లాంటి చికెన్లు చూసుంటారు, అట్లాంటి ఫ్రై చూసుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్ గా చేస్తాడు, కట్టెలపై మిక్స్ చేస్తాడు, ఫ్రెష్ ఆయిల్ తో ఫ్రెష్ చికెన్ అప్పుడప్పుడే కొట్టుకొని ఖతర్నాక్ చేస్తారు. దాని కలర్ చూస్తేనే మనకి ఎప్పుడుందమ్మా నాయన అనిపిస్తుంది. లాస్ట్ లో లైట్ గా ఆయన స్పెషల్ది ఓ థింగ్ ఉన్నది, అదేస్తాడు. అనిల్ అన్న చికెన్ ఫ్రై సెంటర్ ఏడున్నదంటే అప్పన్నపల్లి ఫ్లేవర్ దిగంగానే జస్ట్ ఇట్లా దిగుతుంటేనే లెఫ్ట్ సైడ్ లో ఉంటది, టువర్డ్స్ దర్శన పోతుంటాయి. నడురి లోపలికి పోయి అనిల్ అన్నతో మాట్లాడి ఎప్పుడు స్టార్ట్ చేసిండు, ఎట్లా చేస్తాడు, ఆ ప్రాసెస్ అంతా కనుక్కుందాం. అసలు అట్లా చేయాలని ఎందుకు అనిపించిందో కూడా అనుకుందాం. దారి అన్న హాయ్, నమస్తే. నమస్తే. ఎప్పుడు పెట్టినావు అన్న ఇది? 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయిందా? అసలు ఎట్లా వచ్చింది అన్న తవ్వ మీద చేయాలన్న ఆలోచన? మా తాతల కాంచి ఉంది. అచ్చా, వాళ్ళు కూడా మొత్తం ఇట్లా చేస్తారా? ఇన్ని షాపులు ఉన్నాయని వీళ్ళు బంద్ చేశారు. అచ్చా అచ్చా, ఎట్లా చేస్తావు అన్న? అసలు ఏంది కట్టెల పొయ్యి కాడ నుంచి మొత్తం నువ్వు చేసే ప్రాసెస్ అంతా ఏపు చేసుకుంటున్నా? ఏపు ఇట్లా ఫ్రెష్గా చికెన్ కొట్టుకొని అటు చూడు, చికెన్ కూడా చూడు, అది ఎంత జ్యూసింగ్ ఉంది అంటే ఫ్రెష్గా ఉంది. ఎప్పుడో కోసి ఎండిపోయినట్టు కాకుండా, అంటే ఎప్పుడప్పుడు కోసుకుంటుంటారు కోళ్ళు. దీన్ని మొత్తం ఇప్పుడు ఇంట్లో ఏమేమి కలిపి ఏంటంటే పసుపు, ధనియాల పొడి, బేసిక్ అంటే బేసిక్ మసాలాలన్నీ దాంతోనే ఇరుగ తీస్తున్నాడు. అంటే ఇట్లా కలుపుకున్న తర్వాత ఎవరికి ఎంత కావాలంతా వెయిట్ చూసి ఇస్తుంటాడు. ఒక 1/2 కిలో వేయాలి, ఇదో 1/2 కిలో బాటు. ఇట్లా వెయిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆ కట్టెల పొయ్యి మీద మంట పెట్టి తవ్వ పెట్టినా, ఆ తవ్వ మీద వేసుకున్నాడు. ఇక ఆయిల్ కూడా ఫ్రెష్ గోల్డ్ రాఫ్. ఇప్పుడు ఆ తవ్వ మీద నూనె వేసుకొని కాల్చుకున్నాడే, అబ్బో సురుకు సురుకు అంటది అది. నీకు ఎంత వయసు ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నావు అనేది? నాకు 15 ఇయర్స్ నుంచి. నీ గురించి నేను ఆడ దాబాలు తింటుంటే ఆయన నాకు పర్సనలీ నాకు వచ్చి చెప్పి నీకు ఫోన్ చేసిన ఆయన. ఏమి ఓ బాడీ బిల్డర్లు అంటారు మీ వాళ్ళు, ఆయన నీ గురించి చెప్పిన ఆయన కూడా అట్లే అన్నాడు. అంటే జిమ్కి వెళ్తా నువ్వా? అది ఏమన్నా అంటే బాడీ బిల్డర్లా ఉంటాడు అని అది అని అంటే ఇందాక వచ్చినాయన కూడా ఈయన దగ్గరికి అందరు బాడీ బిల్డర్లే వస్తాడు. నీ దోస్తులు వాళ్ళంతా ఇట్లా మూసుడు దేనికి? హీట్ తొందర ఉడుకుతాను. ఇదేంటి వెళ్ళిపోయాదా? వెళ్ళిపోయాలు దాని లాస్ట్లో. సూపర్. అంటే ఎట్లా వచ్చింది ఆలోచన నీకు ఇట్లా వెళ్ళిపోయా తెస్తే బాగుంటుంది అని? మా ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పుడు వంటది మాస్టర్. ఇది ఎంతసేపు అవుతుంది ఒక చికెన్? 15 మినిట్స్. 15 నిమిషాలు పడుతుంది. ఆయన వెయిట్ చేస్తూనే ఉంటారు. అంటే ఒక్కసారి 2 కిలోలు చేయొచ్చు దీని మీద? 3 కేజెస్. 3 కేజీల వరకు చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా మహబూబ్ నగర్ నుంచి కానీ జర్చల నుంచి కానీ ఇట్లా వచ్చి తినిపోవాలనుకున్నారు అనుకో, నీకు ఫోన్ చేసి చెప్తే చేసి పెడతావు వాళ్ళకు. ముందే ఒకసారి నీ నెంబర్ చెప్పు. 9700335385. ఈ నెంబర్కి ఫోన్ చేయరు. ఎవరికైనా కావాలంటే ముందే, అంటే మీకు వెయిటింగ్ లేదు, మేము తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే, మీరు జర్చల నుంచి వస్తుంటే రైట్ సైడ్ అవుతుంది, మీరు మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. అప్పన్నపల్లి కదా? అవును, అప్పన్నపల్లి. అయితే అనిల్ అని పేరు కనిపించదు కానీ చికెన్ అండ్ మటన్ ఫ్రై సెంటర్. మరి మటన్ లేదుగా? మటన్ మార్నింగ్ ఉంటుంది, సండే మార్నింగ్ ఉంటుంది. మటన్ తినాలనుకుంటే సండే మార్నింగ్ రారి. ఈ మహబూబ్ నగర్ ఏరియాలో అది కూడా మళ్ళీ వనపర్తి కొత్తకోట ఈ సరౌండింగ్స్ లా ఈ చికెన్ చీకులు కానీ మటన్ చీకులు కానీ మస్తు ఫేమస్. ఊపిరికొట్టం అంటారు దాన్ని, కరెక్టేనా? ఈ ఊపిరికొట్టం చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా వంట చేసుకుంటాం, మా అమ్మనో మా నాయనమ్మనో ఎవరన్నా వంట చేస్తున్నాం, నేను కట్టెల పొయ్యి మీద ఉండేటప్పుడు మా అమ్మడి కనబోతే జర ఆ పొయ్యిని చూసుకోరా, అది మంట అయిన ఆరిపోయాగా ఊతుండంటే ఊపిరికొట్టం పెట్టి ఊదనీకి రాక పొగనంత లోపల పీల్చుకొని ఎమ్మ దగ్గర తగ్గేదిరాడు ఆయన. షాప్ కాడిపోయి వెళ్ళిపోయాలి తీసుకురా. చిన్నప్పుడు గట్ల ఎవరైనా పని చెప్తే నేను రప్పుడు ఉరికేది, ఎందుకంటే అట్లా పైసలు మిగులుతే నేను తీసుకోవచ్చని అది గుర్తొచ్చింది నాకు.
జయంత్ మనోడే ఈడ వీడియో ఎనికి వచ్చినప్పుడు మనం చూసి అన్న 5 మంత్స్ కదా అని అడిగాను జయంత్ అప్పుడు నుంచి చూస్తున్నా వీడియోస్ ఆ 6 మంత్స్ 6 మంత్స్ నుంచి చూస్తున్నా నీకు ఏ వీడియో అంటే ఇష్టం ఏమేం చూసినావు ఇప్పుడు ఇప్పటికి కార్ వీడియో కార్ చూసినావా మంచి అనిపిస్తుందా మా అమ్మనైనా చూసినావా ఆ నేను ఏడిచింది ఎట్లా అనిపిస్తుంది ఏడిస్తే నేను మంచి అని చికెన్ అందరు రావాలి థాంక్యూ అప్పన్న పల్లికాడు ఉన్న అనిలన్న చికెన్ అండ్ మటన్ సెంటర్ కాడికి వచ్చినాము. ఈడ ఒక హాఫ్ కిలో ఫ్రెష్ అప్పుడే కొట్టి అప్పుడే చేసిన చికెన్ ఫ్రై తీసుకున్నాము. దీని కలర్ చూడండి నీ అవ్వ మామూలుగా లేదు. ఆ వెళ్ళిపోయి లాస్ట్లో దంచేసిండు కదా ఫ్రెష్గా, దాని అరోమా అయితే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇట్లాంటి ఫ్రై చూసి ఎన్నో రోజులైంది. ఇంత టెంప్టింగ్ ఉంది కలరు. వా స్లో ఫ్లేమ్ మీద, అది కూడా కట్టెలపోయి మీద కుక్ చేసారు కదా, అంతసేపు అది ఉడికే వరకు ముక్క కడకైంది. నేను ఆగలేకపోతున్నా. చలో అనిల్ అన్న చికెన్ అండ్ మటన్ సెంటర్ దగ్గర చికెన్ ఫ్రై ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. చికెన్ కడగాలిన ఆ టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా మీదికెళ్ళి కారం ఉప్పు చల్లిండు, ఆ రెండు గట్టిగా తగులుతున్నాయి. ఫైనల్గా వెళ్ళిపోయేది ఆ అరోమా ఉంటుంది కదా, దాని టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. దీని రేట్ ఎంతంటే, పావు కిలో అయితే 90 రూపీసు, హాఫ్ కిలో అయితే 180 రూపీసు, కిలో అయితే 360 రూపీసు. ఫోన్ చేసి చెప్పినా ముందే చేసేస్తాడు ఆయన. తినరా నా దోస్తులు, మావాడేడ్రా జయంత్ గారు పోయిందా రే. ఇందాక జయంత్ అని ఒకలాడు కార్ చూసి గుర్తుపట్టిండట, కార్ వీడియో చూసిండట, కార్ చూసి గుర్తుపట్టు వచ్చి అన్నా నువ్వు 5 మంకీస్ కదా అని అడుగుతుంది. ముక్క మాత్రం వామ్మ కడకంటే కడగాలింది. ఆ కలర్ అది కూడా జబ్బర్దస్త్ ఉంది. ఇంకా ఆయన చేసేస్తా మీదికెళ్ళి లాస్ట్లో ఆ కొత్తిమీర ఉప్పు కారం కలుతున్నా సాల్టీ బీ లెక్క కలుతున్నా. ఇట్లా హైదరాబాద్ ఇట్లాంటిది చూద్దామన్నా దొరకదు. సరే తినుడు పక్కకు పెట్టు, చూద్దామన్నా దొరకదు. వింగ్స్ బ్యాచ్ ఎవరన్నా ఉంటే హైఫై చియర్స్. లోపల వరకు పట్టింది మసాలా, దీనికి తగిలింది ఎక్కువ వెళ్ళిపోయా టేస్ట్. ఎవరైనా స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం తక్కువైందని చెప్పుకోరి. ఏంటంటే మహబూబ్ నగర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వస్తే ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బోర్డు కొంచెం జర పాత ఉంది కానీ నెంబర్ పెట్టినా కదా ఫోన్ చేసినారు ఆ నెంబర్కి. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ ఇంట్లో ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మంచిగా తిండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, మన వీడియోలు చూసుకుంటుండరు. ఉంటాం అలా ఎందరో తిండి ఓపెన్. అందరికీ మా వందనాలు, బాయ్, లవ్ యూ చిచాస్.